శ్రీరామ డిజిటల్ వారి సిటీ న్యూస్ కు స్వాగతం. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను అందిస్తున్న భారత రాష్ట్ర సమితికి ఓటు వేస్తేనే ఈ పథకాలన్నీ కొనసాగుతాయన్నారు భారత రాష్ట్ర సమితి పెద్దపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా ఎలియడు మండలం తూలికట్టలో భారత రాష్ట్ర సమితి ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు స్థానిక బీఆర్ఎస్ నేతలు ఘనస్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే గతంలో ప్రజలు ఎన్నో బాధపడ్డారు, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే గతంలో ప్రజలు ఎన్ని బాధలు పడ్డారు అదే జరుగుతుందన్నారు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయితేనే గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని అన్నారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పేదలకు కూడా మరి బీమా కల్పించాలని ఆలోచనతో ఇవాళ 5 లక్షల బీమా ఇచ్చే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అనారోగ్యంతో బాధపడుతూ వారు మరి ఆసుపత్రి పోతే ఆరోగ్యశ్రీ కింద 15 లక్షల రూపాయల వరకు పైసా ఖర్చు లేకుండా రోగం నయం చేయబడుతుంది. ఇల్లు లేనటువంటి వారికి 2 విడతల్లో ఇల్లు ఇచ్చే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది మేనిఫెస్టోలో పెట్టిన విషయం. గతంలో మేనిఫెస్టో ఏదైతే పెట్టామో మరి పెన్షన్లు ఇస్తామని వస్తున్నాయి, కళ్యాణ లక్ష్మి వస్తున్నది, రైతు బంధు వస్తున్నది. మా దళిత సోదరులకు కూడా మరి విడతల వారీగా దళిత బంధు కూడా ఇచ్చే ఏర్పాటు చేయడం జరుగుతుంది. విడతల వారీగా వస్తుంది. ఒకరికి ఓ రోజు ముందు ఒకరోజు మరి దానిలో అర్హతను బట్టి ముందు కొంతమందికి తర్వాత కొంతమందికి ఇట్లా 3 విడతల్లో మరి మా దళిత సోదరులందరికీ ఈ దళిత బంధు ఇచ్చి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి పేద ఇంటికి కూడా 10,000 రూపాయలు వస్తాయి. ప్రతి దళిత సోదరునికి వారి ఇంటికి కూడా ఒక 3 విడతల్లో మరి వారికి దళిత బంధు ఇచ్చి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనిలో ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎన్నడూ ఇచ్చిన వాళ్ళు కాదు, ఎన్నడు పట్టించుకున్న వాళ్ళు కాదు. గతంలో ఎక్కడ మరి వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు 5 పైసలు సహాయం చేసిన వాళ్ళు కాదు. కానీ వాళ్ళ మాటలు నమ్మితే మనం మోసపోయే పరిస్థితి ఉంటుంది. ఇవాళ మన మధ్యలోకి వచ్చి తప్పుడు మాటలు చెప్తా ఉన్నారు, అబద్ధాలు చెప్తా ఉన్నారు, మోసపు మాటలు చెప్తా ఉన్నారు. వాళ్ళు ఎన్నడు అభివృద్ధి చేసిన వాళ్ళు కాదు, ఎన్నడు ఒక ప్రజలకు సహాయం చేసిన వాళ్ళు కాదు, ప్రజలు పట్టించుకున్న వాళ్ళు కాదు. కానీ ఇవాళ అబద్ధ మాటలు చెప్తూ మోసం మాటలు చెప్తూ తిరుగుతూ ఉన్నారు. ప్రజల్ని తప్పుదారి పట్టించి మరి తప్పు మార్గంలో ఇవాళ రెచ్చగొట్టి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇటువంటి నాయకులకు గతంలో 2 సార్లు మీరే బుద్ధి చెప్పినారు, మళ్ళీ రేపే మీరు ఇటువంటి వాళ్ళకు బుద్ధి చెప్తారు. మీరు గత 2 నెలలుగా వేతనాలు రాక 6 నెలలుగా నేసిన బట్టలు ప్రభుత్వం కొనుగోలు చేయక ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బందులు పడుతున్నామన్నారు చేనేత కార్మికులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం తొగరాయి చేనేత పారిశ్రామిక సహకార సంఘం పరిధిలోని 8 చేనేత సంఘాల్లో చేనేత కార్మికులు గత 6 నెలలుగా మగ్గంపై నేసిన బట్టలు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని, గత 2 నెలలుగా చేనేత కార్మికులకు వేతనాలు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు చేనేత కార్మికులు. సంబంధిత అధికారులను అడిగినా కానీ కూడా ఎవరూ పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చేనేత కార్మికులు. 2 నెలల వేతనాలు అలాగే 6 నెలలుగా నిలిచిపోయిన బట్టలు కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని వేడుకున్నారు చేనేత కార్మికులు. ఇప్పటికైనా వేతనాలు చెల్లించి తమను ఆదుకోవాలని వేడుకున్నారు చేనేత కార్మికులు. ఇప్పుడు గత 2 నెలల నుంచి మాకు కొనుగోలు చేస్తలేరు. మేము తయారు చేసినటువంటి క్లాత్ ఏదైతున్నదో అది కొనుగోలు చేస్తలేరు. ఇప్పుడు 6 నెలల కూళ్ళు ఆగిపోయినాయి, పైసలు వస్తలేవు, ఈ నువ్వు మాల్గొల్లటానికి వస్తలేరు.
మళ్ళీ మేము కూడా ఇప్పుడు ఈ నూలు కొందామని పోతే డబ్బులు లేవు. అందరు కార్మికులు అందరూ మన పెద్ద పండుగ వచ్చింది, ఏది మన దసరా వచ్చింది, సద్దుల పండుగ వచ్చింది, పైసలు లేక ప్రస్తులు ఉన్నారు ఒక్కొక్కరు. కనీసం వాళ్ళు మీరు నేర్చుకోర్రి అని అన్నా కూడా నేర్చలేరు. ఇప్పుడు నెయ్యి కుర్రి బంద్ పెట్టుకోర్రి, ఆ ఎమ్లవాడలో బంద్ పెట్టి మీరు కూడా గట్లనే బంద్ పెట్టురు అని అంటారు. కనీసం మాకు ఉన్నాయే అరాకొరా కూరలు. ఇప్పుడు ఏంటంటే ఈ ధరలు కూడా మాకు ఇచ్చేటి ఈ దేనికి సరిపోవు. అయినా కూడా మేము దీనిని ఆధారపడి బతుకుతున్నాం కాబట్టి, ఈ యొక్క చేనేత మీదనే ఆధారపడి బతుకుతున్నాం కాబట్టి మాకు సరే ఈ ఉపాధి కల్పన పూర్తి కల్పించే అటువంటి చేస్తలేరు. ఇప్పుడు మాకు ఏంటంటే 6 నెలల బట్టి కూళ్ళు ఆగిపోయినాయి, 2 నెలల బట్టి కొనుగోలు బంద్ అయిపోయింది. మేము ఇప్పుడు కొనవదాం అంటే మాకు యారం లేదు, అమ్మ పోదాం అంటే వాళ్ళు కొన అంటారు. ఇగో ఇట్లున్నదా ఇప్పుడు పరిస్థితి. మాకు షూటింగ్ కావాలంటారు వాళ్ళు, షూటింగ్ క్లాత్ కావాలంటే ఇంట్లో ముసలోళ్ళు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, చేతగాని వాళ్ళు ఉన్నారు, హ్యాండిక్యాప్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చిన్న పన్న నేస్తారు, అదైతేనే తయారు చేస్తారు. షూటింగ్ అంటే చాలా పెద్ద పన్ను, వాళ్ళతోటి కాదు. మేము అదే తీసుకుంటామంటే కుదరదు, అందరూ షూటింగ్ నేసేవాళ్ళు లేరు. కాకపోతే మేము ఏమంటామంటే మాకు తక్షణమే ఇప్పుడు నిలువు ఉన్నటువంటి మాలు మొత్తం కొనాలి, మాకు ఈ 6 నెలల బట్టి ఆగిపోయినటువంటి కూలీలు ఇవ్వాలి, మాకు ఈ యొక్క ఉపాధి సక్రమంగా ఇంతకుముందు అయితే ఎట్లయితే మేము యథావిధిగా ఉన్నాం అదే అట్లే ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. 50 లక్షల మాలు నిలువ ఉన్నది, అది కొనుగోలు చేయాలి. యథావిధిగా మాకు 8 నెలలు బట్టి వచ్చేటివి ఉన్నాయి పైసలు, ఖరీద్ చేసిన అవిసూత వెంటనే మాకు పంపించాలి, మమ్మల్ని ఆదుకోవాలని. సరే ఇప్పుడు పని లేకపోతే మీ పరిస్థితి ఏంది మరి? మా పని లేకపోతే మాకు ఆకలి సాగులే, మాకు ఇది దీనివినే బతుకుడు. మాకు ఇది లేకపోతే మేము చచ్చిపోకటే ఏం పని చేయలేము, అవతల బయట పనులు చేయలేము, అవతల ఇచ్చేటోళ్ళు లేరు. మీరేం పని చేస్తారు, మీకు ఏం వస్తానే అని మేము ఇవ్వంటారా, మీరు ఎట్ట తెరుపుతారు అని అంటారు. అందుకోసమే దానికి మాకు వెంటనే విధవిధిగా పైసలు కొనుగోలు చేసిన ఇప్పుడు సూత పంపించాలి, వెంటనే మాకు బట్ట కొనాలి, మాకు పని కల్పించాలి. గౌడ సంక్షేమ సంఘ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తారన్నారు గౌడ సంఘం అధ్యక్షుడు మేరకు శ్రీనివాస్ గౌడ్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామ గీతా పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడుగా, కనుకుల గ్రామానికి చెందిన మెరుగు శ్రీనివాస్ గౌడ్ ఉపాధ్యక్షుడుగా, మాచర్ల శ్రీనివాస్ గౌడ్ కోశాధికారిగా కనుకొని శ్రీనివాస్ గౌడ్ మిగతా సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరెన్నిక 5 సంవత్సరాల పాటు కొనసాగుతుందన్నారు. ఎన్నికలు సహకరించిన గీత కార్మికులకు కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. గౌడ సంఘం అధ్యక్షునిగా మేరకు శ్రీనివాస్ గౌడ్, మరి ఉపాధ్యక్షునిగా మాచర్ల శ్రీనివాస్ గౌడ్, మరియు కోశాధికారిగా కమ్మగోని శ్రీనివాస్ గౌడు, మెంబర్లుగా సురువు శ్రీనివాస్, ఇల్లందుల వీరయ్య, ఇల్లందుల కృష్ణ, ఊట్కూరు రాయేశం, గుర్రం సతీష్ గౌడ్, మరియు ముత్తరణాయాలు నియమించడం అయింది. వీళ్ళ కాల పరిమితి 5 ఏళ్ల వరకు ఉంటుంది. వీరు మా కులానికి అన్ని విధాలు సహకరించి అందరినీ కలుపుకొని ముందుకు పోవాల్సింది కోరుచున్నాం. కనుకుల గౌడ సంఘం నుంచి వెళ్ళి ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు నన్ను. కులం అందరికీ నా ఉదయకపూర్వక నమస్కారాలు. గౌడ సంఘం తరఫున అందరికీ ఉదయకపూర్వక నమస్కారాలు. నమస్కారం. 5 ఏళ్ళు గౌడ సంఘానికి అభివృద్ధి చేసుకొచ్చి పనులను చేసుకొస్తానని మాటిస్తున్నాను. మాకు సహకరించిన కుల సంఘం పెద్దలందరికీ మరియు ధన్యవాదాలు చేసుకుంటున్నాం. మా కాలపరిమితి 5 సంవత్సరాలు ఉంటుంది. మేము కులానికి అన్ని విధాలుగా సహకారం చేసి అందుబాటులో ఉంటాం, సంఘాన్ని అభివృద్ధి చేస్తామని కోరుకుంటున్నాం. మా ఎన్నికలకు సహకరించినటువంటి సంఘ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ఇచ్చినటువంటి ఈ కోశాధికారి పదవికి న్యాయం చేకూరుస్తానని నా కుల బంధువులకు మాటిస్తున్నాను. వారు ఇచ్చిన బాధ్యతను ఎల్లవేళలా వారికి అందుబాటులో ఉండి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని మనస్ఫూర్తితో కోరుకుంటూ గ్రామ ప్రజలంతా ఆంజనేయ స్వామి కృపతో సుభిక్షంగా ఉండాలని గరుడ ఆంజనేయ స్వామిని వేడుకున్నారు సర్పంచ్ కొనకటి మల్లారెడ్డి. పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ గరుడ ఆంజనేయ స్వామి దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన కోసం సర్పంచ్ కొనకంటి మల్లారెడ్డి, ఎంపీటీసీ కదురు మానస సతీష్తో పాటు ఆలయ కమిటీ సభ్యులు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజస్తంభం కోసం భూమి పూజ నిర్వహించారు. పవన సుత హనుమానికేయ గురు గణేశ భగవానికేయ గరుడాంజనేయ స్వామికే ఓం భావైతాహం బ్రహ్మణ భేదయ అమృతేన
అంతర్ముఖ యోగా వ్యక్తిత్వ వికాసానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు సత్యసాయి ధ్యాన మండలి యోగా గురువు భిక్షపతి. పెద్దపల్లి జిల్లా ఒదేలలోని ఓ ఫంక్షన్ హాల్లో అంతర్ముఖ యోగా ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించగా సత్యసాయి ధ్యాన మండలి యోగా గురువు భిక్షపతి హాజరై పలు సూచనలు చేశారు. ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఆనందంగా ఉండడంతో పాటు సమగ్ర వ్యక్తిత్వ వికాస పెంపుకు యోగా చాలా ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు యోగా గురువు భిక్షపతి. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్రెడ్డిని గెలిపించాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి కొడుకు ట్రినిటీ విద్యా సంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ముందుగా ప్రశాంత్ రెడ్డికి నాయకులు గ్రామస్తులు గజమాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చాక ప్రతి నిరుపేద కుటుంబాన్ని ఆదుకునేలా పాలన అందించారన్నారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి హయాంలో నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశాడని, బాయమ్మపల్లెను గ్రామ పంచాయతీగా చేశాడని, ప్రతిపక్షాల మాయమాటలు నమ్మొద్దని, బీఆర్ఎస్తోనే పేదలకు న్యాయజయం జరుగుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో మూడోసారి ఆశీర్వదించి గులాబీ జెండా ఎగరవేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఇప్పుడు రెండు పంటలకు నీళ్ళు వస్తాయి, ఇంకా అద్దరంగా నీళ్ళు వస్తాయి, రెండో పంటకు కూడా ఆపురి నీళ్ళు ఆపురి ఎక్కువైతాయి అని అంటారు. అంతేనా కాదా, ఇవన్నీ మన కారు కేసీఆర్ ప్రభుత్వం చేసింది కాదా, దాసరమరెడ్డి గారు చేసింది కాదా. ఇదే కాదు, మన ఇళ్లకు మనకు ఆరోగ్యం మంచి లేకపోతే మన ఒక్క గ్రామంలోనే సీఎంఆర్ఎఫ్ నిధుల్లోకి వెళ్ళి మన హాస్పిటల్ ఖర్చు అయితే 10 లక్షల దాకా మనకు ఎన్నిక రప్పించినాం. 10 లక్షల దాకా మన ఒక్క గ్రామానికి చిన్న పల్లెకి ఇచ్చినాం. 47 లక్షల సీసీ రోడ్లు మనం వేసుకున్నాం. 47 లక్షల రూపాయల సీసీ రోడ్లు మనం వేసుకున్నాం ఒక్క గ్రామానికి. మన వాటర్ ట్యాంక్ 40 లక్షలు పెట్టి వాటర్ ట్యాంక్ కట్టుకున్నాం. మళ్ళా గ్రామ పంచాయతీ బిల్డింగ్, మన ఊరు మన పల్లె గ్రామ పంచాయతీ అయిందా? ఎవరు చేసారు గ్రామ పంచాయతీ? మనమే చేసినాం కదా, మనకు మన ప్రభుత్వమే, కారు ప్రభుత్వమే చేసింది కదా. మరి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, అంటే గ్రామ పంచాయతీ అయిందంటే బిల్డింగ్ ఒకటే కాదు, గ్రామ పంచాయతీ అయిందంటే నిధులు వస్తాయి, మనకు డబ్బులు వస్తాయి మన ఊరికి. మన ఊరికి ఆ డబ్బులు పెట్టి మనం ఇక్కడ అభివృద్ధి చేసుకోవచ్చు, రోడ్లు పోసుకోవచ్చు, మోరీలు చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. అయితే ఈ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా 20 లక్షలు పెట్టి మనం పెట్టుకున్నాము. మళ్ళా యాదవ సంఘం బిల్డింగ్ కూడా 3 లక్షలు పెట్టి మనం చేసుకున్నాము. ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతా ఉంటే మన శ్మశాన వాటిక కూడా 2 లక్షలు పెట్టి మనం చేసుకున్నాము. ఇవన్నీ ఎవరికైనా గుర్తున్నాయా? ఇది వరకు ఎవరైనా సోయి ఉన్నదా? అంటే ప్రజల గురించి ఆలోచించడం మేము, వాళ్ళ కడుపాపతి కోసం ఆలోచించే లాళ్ళు, పని చేసి మాట్లాడే మేము దోసుకోవడానికి వచ్చేది వాళ్ళు. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ మన ఇంటికి ప్రతి ఇంటికి ఏదో ఒక లాభం చేకూరుతుంది. ఏదో ఒక ఆఖరికి మన అవ్వకు పెన్షన్ అని వస్తుంది, మన బిడ్డకు పెళ్ళి అయితే మనకు కళ్యాణ లక్ష్మణ్ వస్తుంది, మన ఆ తర్వాత చిన్నపిల్లల కాన్నుంచి కేసీఆర్ కిట్ కూడా వస్తుంది. మరి ఇప్పుడు ఇవన్నీ కూడా వస్తున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీలో ఉండే అధికారాన్ని అనుభవించి అన్యాయం పెళ్లి సంత చేసి నువ్వు టీఆర్ఎస్ పిలిచిండ్రు, బీజేపీ పిలిచిండ్రు, పోలేదు ఇంటిలోకి రావడానికి కారణం ఏంటంటే, ఈ రోజు మనం గత 50 సంవత్సరాల నుంచి మా పెద్దపల్లి కాన్స్టిట్యూన్సీ లోపల ఒక్క వ్యక్తికి టీసీ కూడా టికెట్ ఇవ్వనటువంటి పరిస్థితి తాపరించింది. దొరల పెద్దనం లోపల వాళ్ళ దొరల రెడ్లు రావడం కింద మేము బహిర్సంగా బతకలేదనుకుంటుంది. ఇండియా నా కొడుకు ఒక ఆయన కెనడా ఉంటాడు, ఒక ఆయన లండన్ ఉంటాడు, మేమంతా చదువుకున్నప్పుడు కూడా ఇంకా కూడా ఆ బాధ్యత మాత్రం పోయే పరిస్థితి లేదు. ఇండియాలో వివిధ స్థాయి కింద గ్రాస్ రూట్ లెవెల్ స్టేట్ యూత్ అంటే కింది నుంచి ఇప్పటివరకు 43 సంవత్సరాల ఎన్నో పదవులు చేసి అయినప్పటికీ కూడా వారికి అంటారని దానిని దూరంగానే ఉంచడం జరుగుతుంది. వాళ్ళు నిజంగా కూడా బీసీలను హీనాధీనంగా బానిసలుగా అసలు ఓ జంతువులాగా చూసే పరిస్థితి మా కాంగ్రెస్ పార్టీలో దాపరించింది. ఇయర్ వచ్చినప్పుడే
విద్యావంతులు రాజకీయాలకు వచ్చినప్పుడే మన రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. ఇవి ప్రవర్తన అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.